Bad boys, bad boys, what you gonna do? What you gonna do when we come for you? Bad Boys Ride or Die, ఆల్మోస్ట్ ఆస్కార్ ఇన్సిడెంట్ తర్వాత విల్ స్మిత్ గారి థియేట్రికల్ ఫిల్మ్ అనమాట. రేపు రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈవినింగ్ నుండి చాలా చోట్ల ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రతి ఫ్రాంచైజ్ లో ఇదివరకే వచ్చిన ప్రీవియస్ 3 ఫిల్మ్స్ ని మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఫోర్త్ పార్ట్ కనెక్ట్ అవడం కొద్దిగా కష్టమే. థర్డ్ పార్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ తోటి స్టోరీ కంటిన్యూ అవబోతుంది. ఆల్రెడీ మీరు ఈ ఫ్రాంచైజ్ ని చూసేసినా సరే ఇప్పుడు సడన్ గా ఫిల్మ్ చూసే ముందు ఒక రీక్యాప్ లాగా ఈ వీడియో అయితే యూజ్ అవ్వచ్చు. ఇంతవరకు ఈ 3 ఫిల్మ్స్ లో జరిగిన స్టోరీ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. ఇది ఒక బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ కాబట్టి మీరు ఫిల్మ్స్ చూడకపోతే కామెడీని యాక్షన్ ని మిస్ అవుతారు అంతే. ప్రతి ఫిల్మ్ యొక్క స్టోరీ అంతా కూడా మయామీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మయామిలోని నార్కోటిక్స్ డిటెక్టివ్స్ అయిన మైక్ లౌరీ అండ్ మార్కస్, వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్, 110 మిలియన్ వాల్యూ చేసే హెరాయిన్ ని సీజ్ చేస్తారు. అది పోలీస్ వాల్ట్ నుండి దొంగతనం చేయబడింది. అయితే ఇంటర్నల్ అఫేర్స్ వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ మీద డౌట్ వస్తుంది. ఎవరో ఇన్సైడ్ నుండే దీనికి సహాయపడ్డారు, అదేంటో మీరు 3 రోజుల్లో కనుక్కొని దాన్ని తిరిగి తేకపోతే మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ షట్ డౌన్ చేసేస్తామని వార్నింగ్ ఇస్తారు. సో ఈ బిగ్ టాస్క్ ని త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ ని సేవ్ చేయాలని క్యాప్టెన్ ఆలోచిస్తారు. పోతే మైక్ లౌరీ ఒక రిచ్ అండ్ ప్లే బాయ్, సో తనకు తెలిసిన ఫ్రెండ్స్ లోని ఒక అమ్మాయి మ్యాక్స్ లోగన్ అయితే మాత్రం ఈ రిచ్ పీపుల్ ని, కొత్త సస్పెక్ట్స్ ని కొద్దిగా హెల్ప్ చేయమని ఈ విషయంలో అడుగుతాడు. మొత్తానికి ఆ రిచ్ గై ని మీట్ అవ్వడానికి తన ఫ్రెండ్ జూలీతో కలిసి వెళ్తుంది. ఆ ఎడీ డొమింగెజ్ అయితే మాత్రం ఇప్పుడు క్రిమినల్స్ దగ్గర పనిచేసినప్పటికీ ఒకప్పుడు ఫార్మర్ కాప్. పోతే వీళ్ళు మీట్ అవుతారు, జూలీ మీదకు వెళ్తుంది. ఇంతలోపే వాళ్ళ బాస్ ఫ్యూషియా వచ్చేసి తన ద్వారా చాలా డీటెయిల్స్ లీక్ అయిపోతాయనే డౌట్స్ తోటి వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాడనమాట. అయితే ఆ సంఘటన చూసిన జూలీ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతుంది. ఈ సంఘటన తెలిసిన మైక్ వాళ్ళిద్దరిని హైర్ చేసిన మేడం దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఇంతలోపే ఈ ఫ్యూషియా మనుషులు వచ్చేసి అక్కడ మేడం ని చంపేసి మైక్ మీద అటాక్ చేస్తారు. తప్పించుకున్న జూలీ స్టేషన్ కి కాల్ చేసి, నేను ఓన్లీ మైక్ తోటే మాట్లాడుతాను, అతని మీద మాత్రమే నమ్మకం ఉందని చెప్పి వాళ్ళిద్దరితో మాట్లాడనంటుంది. అప్పుడు క్యాప్టెన్ అయితే మార్కస్ నే మైక్ లాగా మాట్లాడు, యాక్ట్ చేయు, మనకి కావాల్సింది ఓన్లీ 1 విట్నెస్ అని చెప్పి ఒప్పిస్తాడు. మ్యాక్స్ ఫ్రెండ్ గా మైక్ అయితే మాత్రం జూలీకి తెలుసు, కానీ ఎప్పుడు ఆమె అతన్ని చూడలేదు కాబట్టి మొత్తానికి మార్కస్ నమ్మిస్తాడు. ఆమెను తీసుకొస్తున్నప్పుడు ఫ్యూషియా మనుషులు అటాక్ చేస్తారు, అయినా సేఫ్ గా తీసుకొచ్చి మైక్ యొక్క బిగ్ అపార్ట్మెంట్ లో ఆమెను పెడతాడు. ఈ కేసు కంప్లీట్ గా సాల్వ్ అయ్యే వరకు ఆ విట్నెస్ ని మనం నమ్మించేలాగా మార్కస్ మైక్ లా యాక్ట్ చేస్తాడు. నువ్వైతే మాత్రం ఆమె ముందు మార్కస్ లాగా యాక్ట్ చేయని చెప్పి క్యాప్టెన్ ఒప్పిస్తాడు వీళ్ళిద్దరిని. ఆ విధంగా వీళ్ళిద్దరూ ప్లేసెస్ ని రిప్లేస్ చేసుకుంటారు. మార్కస్ వాళ్ళ ఇంట్లో తన కొత్త సిటీకి వేరే పని మీద వెళ్తున్నట్టయితే మాత్రం అబద్ధం చెప్తాడు. వాళ్ళ కిడ్స్ ని వాళ్ళ వైఫ్ ని చూసుకోవడానికి మైక్ అక్కడ ఉంటాడు. మార్కస్ అయితే మైక్ యొక్క అపార్ట్మెంట్ లోని ఈ విట్నెస్ తోటి ఉంటాడు. ఆమె దగ్గర మేనేజ్ చేస్తున్నప్పటికీ ఒక షూటర్ అయితే ఆమె గుర్తుపడుతుంది. ఆ నోవా అనే వ్యక్తి అయితే మాత్రం క్లబ్ హెల్ దగ్గరికి వెళ్తాడు అనమాట. వీళ్ళిద్దరూ అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు. ఈలోపే జూలీ కూడా తన ఫ్రెండ్ మ్యాక్స్ ని చంపేశాడు కాబట్టి రివెంజ్ గురించి ఆ షూటర్ ని చంపడానికి క్లబ్ కి వచ్చేస్తుంది. ఆమె రావడం వలన ఆ గూన్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. నోవా తప్పించుకోవడానికి చూస్తాడు. ఈ బిగ్ చేజ్ లోని చాలా యాక్షన్ తర్వాత నోవా అయితే బ్లాస్ట్ లో చనిపోతాడు. వాళ్ళకున్న ఆ ఆప్షన్ పోతుంది. అండ్ ఈ చేజింగ్ వలన వాళ్ళు న్యూస్ ఛానల్స్ లో కూడా పెడతారు. మార్కస్ యొక్క వైఫ్ కి మార్కస్ అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది. మార్కస్ అండ్ మైక్ వాళ్ళ ఓల్డ్ జోజో దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్తారు అనమాట. ఆ కెమిస్ట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి, అడ్రస్ గురించి కొద్దిగా బెదిరించి అడుగుతారు. ఆ తర్వాత మైక్ అపార్ట్మెంట్ కి వెళ్తారు. అక్కడికైతే మార్కస్ యొక్క వైఫ్ టెరేసా వచ్చేస్తుంది అనమాట. అబద్ధం చెప్పినట్టు అక్కడ గొడవ అవుతుంది. ఈ గొడవ వల్ల నిజమంతా బయటపడబోతుంది. జూలీ అయితే మాత్రం వీళ్ళిద్దరూ అబద్ధం చెప్పి మోసం చేశారని చెప్పి వెళ్ళిపోతున్న టైంలోని ఫ్యూచర్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చి అటాక్ చేస్తారు అండ్ జూలీని ఎత్తుకుపోతారు. అలానే ఇంటర్నల్ అఫేర్స్ వాళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. వీళ్ళ డిపార్ట్మెంట్ షట్ డౌన్ చేసే టైంలోని కొంత టైం మాత్రమే వీళ్ళకి మిగిలి ఉంటుంది, 2 అవర్స్. అయితే ఫ్యూషియ ఇంతకు ముందు చంపేసిన ఎడి రిచ్ గై ఫార్మర్ కాప్ కాబట్టి ప్రైవేట్ డేటాబేస్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు తీస్తారు. ఇంతకు ముందే దీన్ని తీసేయాల్సింది, బట్ సెక్రటరీ ఫ్రాన్సిన్ ఇది తీయడం కష్టమని అబద్ధం చెప్తుంది. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఆమె ఎడి యొక్క పాత గర్ల్ ఫ్రెండ్. ఫ్యూషియా గ్యాంగ్ మెంబర్స్ ఆమె ప్రైవేట్ పిక్స్ ని, వీడియోస్ ని యూజ్ చేసుకుని ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. పోతే ఫ్యూషియా ఇక్కడ మయామి ఎక్స్క్యూటివ్ ఎయిర్పోర్ట్ నుండి తప్పించుకుంటున్నట్టు తెలుసుకుని అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు. ఈ బిగ్ ఫైట్ లోని మొత్తానికి జూలీని సేవ్ చేస్తారు, ఫ్యూషియాని చంపకపోతును. బట్ ఫ్యూషియా ఆ కొనవూపురితో అయితే మార్కస్ ని షూట్ చేయబోతుండగా మైక్ అయితే అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. వీళ్ళ డిపార్ట్మెంట్ సేవ్ అవుతుంది, అందరూ అప్రిషియేట్ చేస్తారు అండ్ వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఇంకా వీళ్ళ బాండింగ్ బాగా పెరిగిపోతుంది. పోతే ఫ్యూచర్ ని చంపేసిన 8 ఇయర్స్ తర్వాత బ్యాడ్ బాయ్స్ 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద డ్రగ్ ట్రాఫికింగ్ జరగబోతున్నట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి అంత పెద్ద డ్రగ్ దొరకదు, కానీ వాళ్ళు కేవలం బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కాదని చెప్పి తెలుసుకుంటారు. అండ్ ఈ ఫైట్ లోనైతే మాత్రం మార్కస్ కి కొద్దిగా గాయం జరుగుతుంది బ్యాక్ సైడ్, అది కూడా మైక్ వల్లనే అనుకోకుండా జరుగుతుంది. మైక్ తో ఉంటున్నప్పుడు ఎప్పుడు ఈ పార్ట్నర్షిప్ రిస్క్ అన్నట్టు ఫీలింగ్ అయితే మార్కస్ కి వస్తుంది. మార్కస్ యొక్క సిస్టర్ సిడ్ తోటి మైక్ ఎప్పట్లలో డేటింగ్ లో ఉంటాడు అనమాట. ఆ విషయం మార్కస్ కి చెప్పడు. వీళ్ళు ఇంతకు ముందే న్యూయార్క్ లో కూడా మీట్ అయ్యారు. ఈ సిడ్ డిఏ కింద అండర్ కవర్ లో వర్క్ చేస్తుంది. ఆమె మయామికి వచ్చింది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ పని మీద.
రష్యన్ మాఫియా ఆపరేషన్స్ ఈ డ్రగ్ ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే మనీ లాండర్ గా పనిచేస్తుంది సీక్రెట్ గా. ఈ డ్రగ్ ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఆ రష్యన్ మాఫియా వీళ్ళంతా జాన్ టాబియా తోటి పనిచేస్తుంటారు ఈ ఫిలిం లో మెయిన్ విలన్. అయితే సిడ్ ఈ మనీ లాండరింగ్ చేసే పనిలో ఉంటున్నప్పుడు హైటియన్ జోపౌండ్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారనమాట. ఈ గ్యాంగ్ మెంబర్స్ రాబోతున్నట్టు ముందుగా మైక్ అండ్ మార్కస్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు కూడా ఆ ప్లేస్ కు వస్తారు. ఆ గ్యాంగ్ మెంబర్స్ ని చేస్ చేస్తున్న ప్రాసెస్ లోని సిడ్ ని కాపాడబోతున్న ప్రాసెస్ లోని మొత్తం సిటీ ధ్వంసం అయిపోతుంది. దాంతోపాటు సిడ్ అండ్ డిఈఏ ఈ సిటీలోని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అది కూడా వాళ్ళ క్యాప్టెన్ కి చెప్పకుండా అని తెలుసుకుంటారు తర్వాత. అయితే ఆ హైటియన్ గ్యాంగ్ లీడర్ ని పట్టుకున్న మైక్ అండ్ మార్కస్ వాళ్ళ దగ్గర ఉన్న వీడియో డీటెయిల్స్ ద్వారా అయితే మాత్రం జాన్ టాపియా లోకల్ మార్చరీని తన సీక్రెట్ ఆపరేషన్స్ గురించి యూజ్ చేసుకుంటున్నట్టు తెలుసుకుంటారు. జాన్ టాపియా మయామి రెసిడెన్స్ లోని ర్యాట్స్ ఎక్కువైపోతే తన మనీ అంతా కూడా కొరికిస్తుంటాయి. సో వీళ్ళిద్దరూ పెస్ట్ ఎక్స్టర్మినేటర్స్ వేషాలలోని వెళ్తారనమాట, వైర్స్ ని అటాచ్ చేస్తారు, దొరికిపోతారు, పెద్ద విధ్వంసం జరుగుతుంది. దాంతో క్యాప్టెన్ అయితే ఇలాంటి డిసిషన్స్ తీసుకోకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇటువైపు జాన్ టాపియా సిడ్ ని పర్సనల్ రిలేషన్ లోని మనీ లాండర్ గా వాడుకుందామని చూస్తుంటాడు. అయితే జాన్ టాపియా ఇంట్లోకి వెళ్ళడానికి వారెంట్ గురించి వీళ్ళిద్దరూ తన లోకల్ మార్చరీ ఆపరేషన్స్ దగ్గరికి వెళ్తారు. జాన్ టాపియా ఈ మార్చరీ నుండి వెళ్తున్న కాఫిన్స్ ని యూజ్ చేసుకుని మనీని డ్రగ్ ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళకి రైడ్ చేయడానికి వారెంట్ వస్తుంది అనమాట. బట్ ఆల్రెడీ డిఏఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, మొత్తం ఈ రైడ్ జరుగుతున్న టైంలోని సిడ్ గురించి అయితే టాపియాకి తెలిసిపోతుంది. ఈ పెద్ద చేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ లో తన డ్రగ్ అండ్ మనీని అయితే వీళ్ళు పట్టుకోగలుగుతారు, కానీ సిడ్ని అయితే మాత్రం తను క్యూబాకి సీక్రెట్ గా తీసుకువెళ్ళిపోతాడు జాన్ టాపియా. అఫీషియల్ గా క్యూబన్స్ తోటి నెగోషియేట్ అవ్వడం, ఆ జోన్ లోకి వెళ్ళడం రిస్క్. సో వీళ్ళైతే బ్లాక్ ఆప్స్ టీమ్ తోటి ఒక పర్సనల్ హెల్ప్ లాగా ఈ రెస్క్యూ ని ప్లాన్ చేస్తారు. డిఏ ఏజెంట్స్ కూడా వస్తారు అండ్ క్యాప్టెన్ కూడా తనకు తెలిసిన సిఏఏ మెంబర్స్ ని కూడా సిడ్ని కాపాడడానికి హెల్ప్ అడుగుతాడు. సో ఒక పెద్ద ప్లాన్ నే గీస్తారు అనమాట సిడ్ని రెస్క్యూ చేయడానికి. మొత్తానికి క్యూబాకి వెళ్లి చాలా పెద్ద ప్లాన్ వేసి పెద్ద భీకరమైన యుద్ధంలోనే సిడ్ని సేవ్ చేస్తారు. క్యూబన్ మిలిటరీ ఫోర్సెస్ ని ఎదుర్కోవడం చాలా కష్టం అనమాట, అప్పటికి వాళ్ళందరూ వచ్చేస్తుంటారు అండ్ టాపియా హౌస్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోతుంది. మొత్తానికి వీలైతే గాంటానమో బే దగ్గరికి వెళ్తారు, కాకపోతే వీళ్ళిద్దరూ యుఎస్ సిటిజన్స్ గా వాళ్ళు రికగ్నైజ్ చేయరనమాట. ఈలోపే మార్కస్ అయితే టాపియాని షూట్ చేసి మైక్ ని సేవ్ చేస్తాడు. నిజానికి మార్కస్ ఈ పార్ట్నర్షిప్ ని ఆపేద్దాం అనుకున్నప్పటికీ సో మళ్ళీ వీళ్ళ బాండింగ్ అలా పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ 17 ఇయర్స్ తర్వాత బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. మైక్ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్లే బాయ్ గా అలా సింగిల్ గానే ఉంటాడు, ఎలాంటి రిలేషన్ లోని ఇన్వాల్వ్ అవడు. బట్ మార్కస్ అయితే మాత్రం తన కూతురికి కూడా కొడుకు పుట్టేస్తాడు, ఇక తన ఏజ్ అయిపోయింది రిటైర్ అయిపోతామని ఫిక్స్ అయిపోతాడు. ఇటువైపు మెక్సికన్ ఉమెన్ ప్రిజన్ నుండి ఎసబెల్ ఎరెటెస్ అనే ఒక క్రిమినల్ అయితే మాత్రం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని చంపేసి ఆమె యూనిఫామ్ ని ధరించి గాయాలతో ఉంటున్నట్టు అంబులెన్స్ నుండి వెళ్తూ ఎస్కేప్ ని ప్లాన్ చేస్తుంది. తన కొడుకుతో కలిసి ఎస్కేప్ అయిపోతుంది. తన కొడుకు అమాండోని రివెంజ్ గురించి తయారు చేస్తుంది, మీ ఫాదర్ సీక్రెట్ గా మనీని దాచాడు, ఫస్ట్ దాన్ని బయటకు తీ, దాంతోపాటు మీ ఫాదర్ ని జైల్లో పెట్టడానికి కారణమైన వాళ్ళు, మీ ఫాదర్ చనిపోవడానికి కారణమైన వాళ్ళని ఒక్కొక్కరిగా చంపాలి, అందులో చివరిగా మనమైతే ఈ మైక్ లౌరీని చంపాలని ఫిక్స్ అవుతారు. కొంతమంది గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి అర్మాండో వాళ్ళ ఫాదర్ దాచిన మనీని బయటికి తీస్తాడు. అయితే ఆ గ్యాంగ్ మెంబర్స్ ఆ మనీని సొంతం చేసుకుందాం అనుకుంటారు, వాళ్ళందరినీ అర్మాండో చంపేస్తాడు. ఇక వాళ్ళ మదర్ ఇచ్చిన ప్లాన్ ని అమలు చేస్తుండగా ఒక్కొక్కరిని చంపుతాడు. ఆ తర్వాత ఇటువైపు మార్కస్ గ్రాండ్ ఫాదర్ అవడంతో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలోని రోడ్ మీద మైక్ ని వచ్చి దారుణంగా షూట్ చేస్తాడనమాట. పోలీస్ కాబట్టి తనని ముందుగా చంపేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటాడనమాట, కానీ వాళ్ళ మదర్ చాలా కోపం అవుతుంది. నేను మైక్ ని చివరిగా చంపాలి, ఇదంతా జరగడం మైక్ చూడాలని చెప్తే నువ్వు ముందుగా వాడి మీద ఎందుకు అటాక్ చేసావని కోపం అవుతుంది. అయినా మైక్ చావడు. ఒక 6 మంత్స్ తర్వాత గాయాల నుండి రికవర్ అవుతాడు. మైక్ త్వరగా కోలుకుంటే నా లైఫ్ లో మరొక వైలెన్స్ లోని నేను ఇన్వాల్వ్ అవ్వనని మార్కస్ దేవుడికి ప్రామిస్ చేస్తాడు. మరి ఇక రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ జాయిన్ అవుదామని అసలు అనుకోడు. మైక్ తన మీద అటాక్ చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటాడు. తన క్యాప్టెన్ కూడా దీనికి ఒప్పుకోడు. ఏమో అడ్వాన్స్డ్ మయామి మెట్రో ఆపరేషన్స్ అనే ఒక కొత్త సంస్థ, నీ పనిలోని మొత్తం వాళ్ళు ఈ కేసెస్ అన్ని చూసుకుంటారు, నువ్వు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకని అంటాడు క్యాప్టెన్. ఈ ఎమోని మైక్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రీటా లీడ్ చేస్తుంది. మైక్ అయితే మాత్రం జేమ్స్ బాండ్ లాగా ప్లే బాయ్, చాలా మందితో అఫేర్స్ ఉంటాయి. మైక్ మీద అటాక్ చేసిన బుల్లెట్స్ ద్వారా ఆర్మ్స్ డీలర్ ని పట్టుకుందామని ఈ ఎమో టీమ్ అనుకుంటారు, కానీ వాళ్ళకన్నా ముందే మైక్ తన పాత పద్ధతుల్లోనే ఆ ఆర్మ్స్ డీలర్ బుకర్ గ్రాసీ నేమ్ ని సంపాదిస్తాడు. బట్ ఎమోతో కలిసి ఆ ఆర్మ్స్ డీలర్ ఒక సీక్రెట్ మీటింగ్ లో ఉంటున్నప్పుడు వెళ్తారు వీళ్ళు సీక్రెట్ గా. అయితే అక్కడికి వచ్చిన బయర్స్ అయితే మాత్రం డీలింగ్ గురించి కాదు, అతన్ని చంపేద్దామని వచ్చారని తెలుసుకుంటున్న మైక్ అయితే మాత్రం మధ్యలో వెళ్తాడు. ఈ ఫైట్ లో అయితే మాత్రం ఎలా అయినా సేవ్ చేద్దాం అనుకున్నప్పటికీ బుకర్ గ్రాసి చనిపోతాడు. సో వీళ్ళకున్న ఆప్షన్ పోయినప్పటికీ కార్వర్ రేబీ అనే ఒక ఓల్డ్ ఇన్ఫార్మర్ మార్కస్ కి ఫోన్ చేసి ఆ కిల్లర్ నా మీద కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నన్ను యూజ్ చేసుకుని మీకు హెల్ప్ అవ్వచ్చని మార్కస్ కి ఫోన్ చేస్తాడు.
ఆ విధంగా ఇంట్లో ఉన్న మార్కస్ మైక్ తో కలిసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లోకి వస్తాడనమాట. వీళ్ళు అతని దగ్గరికి వెళ్ళలోపే కావర్ రమి చనిపోతాడు అండ్ అక్కడ ఉన్న ఆ కిల్లర్ అయితే మాత్రం మళ్ళీ మైక్ మీద అటాక్ చేస్తాడు. దాంతో పాటు అక్కడ అతని ఫేస్ ని కూడా మైక్ చూస్తాడు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత క్యాప్టెన్ అయితే మైక్ కి మళ్ళీ చెప్తాడనమాట, నేను కూడా రిటైర్ అయిపోతున్నాను, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, లైఫ్ లో ఏదైనా సేఫ్ గా పీస్ఫుల్ గా ఆలోచించు అని చెప్తుంటాడు అనమాట. అలా సలహా ఇస్తున్నప్పుడే అర్మాండో షూట్ చేస్తాడు క్యాప్టెన్ ని. వాళ్ళకి బాగా రిలేటెడ్ అయిన క్యాప్టెన్ చనిపోవడం తోటి మార్కస్ అయితే రిటైర్మెంట్ ని వదిలేసి మళ్ళీ ఇందులో జాయిన్ అవుతాడు. బుకర్ గ్రాసీ యొక్క అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు అని చెప్పి అక్కడ నుండి జేలో అనే పర్సన్ దగ్గర మరొక క్లూ దొరుకుతుంది. అతని బర్త్డే పార్టీ దగ్గరికి సీక్రెట్ గా వెళ్లి పట్టుకుందామని వెళ్తారు. కానీ జేలో అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. ఈ ప్రయత్నంలో అమాండో వచ్చి తనని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, బట్ మైక్ కూడా అడ్డంగా ఉంటాడు. ఆ ప్రాసెస్ లోని జేలోని అమాండో చంపేస్తాడు. మైక్ ని షూట్ చేసే ముందు అమాండో హాస్తాలఫీగో అంటాడనమాట. ఈ వర్డ్ ను వినగానే మైక్ షాక్ అయిపోతాడు అనమాట. దాంతో పాటు షూట్ చేస్తున్న టైంలోనే అర్మాండో వైపు మార్కస్ షూట్ చేస్తాడు. దాంతో మైక్ ని షూట్ చేయకుండా మైక్ అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. అయితే ఈ చేజింగ్ ఫైట్ లోని జ్వేలో దగ్గర మొబైల్ తీసుకున్న మైక్ అయితే మాత్రం ఆ మొబైల్ నుండి డీటెయిల్స్ బయటకు తీయడానికి ఎమోటెక్ మెంబర్ ని యూజ్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది మైక్ అండ్ మార్కస్ పార్ట్నర్స్ అవ్వక ముందే ఎసబెల్ తోటి ప్రేమలో డీప్ గా పడిన మైక్ అయితే మాత్రం తనతో కలిసి ఒక కొడుకుని కూడా కన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది ప్రిజన్ లోని. ఎందుకంటే ఆమె చాలా డేంజర్ అని, జాబే ముఖ్యమని ఆమెని జైల్లో పెడతాడు. కానీ ఆమె ప్రిజన్ లోనే ఒక కొడుకును కన్నది. ఆ కొడుకు ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడం కూర్చోడని తెలిసి చాలా బాధపడతాడు. ఆ మొబైల్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపించి మీట్ అవ్వడానికి వెళ్తాడు. కాకపోతే తనతో పాటు మార్కస్ వస్తాడు. మార్కస్ తో పాటు తను అమోకి కూడా వాళ్ళ టీం మెంబర్స్ కి చెప్పేస్తాడు. మొత్తానికి వీళ్ళంతా కలిసి వెళ్ళిన తర్వాత ఎసబెల్ ని మీట్ అవుతాడు అనమాట. సో అంత ఫైట్ పెద్ద జరిగిన తర్వాత అప్పుడు అర్మాండోకి అయితే మాత్రం నిజం తెలుస్తుంది తను ఫాదర్ అని చెప్పి. సో అప్పటికి కూడా మైక్ ని చంపుదామని చెప్పి ఎసబెల్ చూస్తుంటే మధ్యలోనే అర్మాండో అడ్డుపడతాడు. ఆ తర్వాత మళ్ళీ షూట్ చేద్దామన్న టైంలోని రీటా అయితే మాత్రం ఎసబెల్ ని చంపేస్తుంది. కింద పడిపోతున్న మార్కస్ ని పట్టుకుందామన్న మైక్ ని దాంతో పాటు మార్కస్ ని కలిపి అర్మాండో సేవ్ చేస్తాడు. మొత్తానికి వాళ్ళ ఫాదర్ కాబట్టి తను నార్మల్ గా ఉంటాడు. బట్ ఇంత జరిగిన తర్వాత తను ప్రిజన్ కు వెళ్ళక తప్పదు, కాకపోతే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు మైక్. తర్వాత రీటా క్యాప్టెన్ గా ప్రమోట్ అవుతుంది. దాంతో పాటు ఎమోని చూసుకునే బాధ్యత అంతా కూడా ఇప్పుడు బ్యాడ్ బాయ్స్ వీళ్ళిద్దరికి దొరుకుతుంది అనమాట. ఆ తర్వాత ప్రిజన్ లో ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్లిన మైక్ అయితే మాత్రం, నువ్వు చేసిన చెడు పనులకి ఒక మంచి పని చేసే అవకాశం వచ్చింది, నా కొత్త మిషన్ లోని జాయిన్ అవుతావా అని అడుగుతాడు. అక్కడతో సినిమా అయిపోతుంది. మయామిని చాలా సార్లు కాపాడిన వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మయామి మోస్ట్ వాంటెడ్ గా మారుతారు. అలాంటి డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఇప్పుడు బ్యాడ్ బాయ్స్ ఫోర్త్ పార్ట్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. అందుకని ఈ ఫిలిం కి రైడ్ ఆర్ డై అనే టైటిల్ ని పెట్టారు. మరి రేపు రిలీజ్ అవ్వే ఫిలిం ఎలా ఉంటుందో రేపు చూడాలన్నమాట. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా కూడా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. సో ఈ ఫిలిం చూడాలనుకునే వాళ్ళకి, ఇంతవరకు దీన్ని రీక్యాప్ చేద్దాం అనుకునే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.